ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో పాటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసిన ఎస్ఈసి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని తెలిపారు. ఎస్ఈసితో పాటు చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని కోరగా హైకోర్టు అందుకు అంగీకరించినట్లు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది.